బిగ్ బాస్ షోలో నామినేషన్స్ అంటేనే చాలా స్పెషల్. వారమంతా బిగ్ బాస్ చూడని వాళ్లంతా సోమవారం మాత్రం మిస్ అవ్వకుండా చూస్తారు. కారణం, నామినేషన్ ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి. ఇక ఈ వారం నామినేషన్స్లోకి 8 మంది వచ్చారు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవలసింది రవి నటరాజ్ మాస్టర్ గురించే. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ గుంటనక్క ఊసరవెల్లి అంటూ కొంతమంది గురించి మాట్లాడతారు. అయితే మాస్టర్ అన్న గుంటనక్క రవి అని మిగతా హౌస్మేట్స్ అనుకుంటూ ఉంటారు. మాస్టర్ ఉద్దేశం ప్రకారం కూడా గుంటనక్క రవినే అని చూసే ఆడియన్స్కి కూడా అర్థమైపోయిందే. అయితే ఇదే విషయమై రవి నామినేషన్స్ తర్వాత కూడా మాస్టర్ని అడిగే ప్రయత్నం చేశాడు. అలా అంటుంటే బాధగా ఉందన్నా అని రవి అంటుంటే ఒక ఊసరవెళ్ళి వచ్చి మంచిగా సూట్ అయ్యే పేరే పెట్టావు అన్నాడు అని మాస్టర్ రవితో చెప్పాడు. అయితే ఆ ఊసరవెళ్ళి ఎవరు, విశ్వానా అని అడిగితే అవునని సమాధానమిచ్చాడు మాస్టర్. దాంతో మాస్టర్ దృష్టిలో ఉన్న ఆ గుంటనక్క ఊసరవెళ్ళి ఎవరో తేలిపోయింది. ఇక మాస్టర్ దృష్టిలో నెమలి అంటే లహరి అట. తను ఎగిరిపోయింది అని చెప్పేశాడు. ఇక తనకు గుంటనక్క అనే పేరు కరెక్ట్గా సూట్ అవుతుంది అని చెప్పిన ఊసరవెల్లి విశ్వాతో క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా తను నామినేట్ చేసిన కాజల్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ రవి నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్కి కాజల్ చాలా హర్ట్ అయింది. దాంతో రవితో మాట్లాడటం ఇష్టం లేదని అక్కడి నుండి వెళ్ళిపోయి బోరున ఏడ్చింది. మరి ఇంతకీ నటరాజ్ మాస్టర్ దృష్టిలో ఉన్న గుంటనక్క ఊసరవెల్లిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.